ఏపీ మంత్రి కొడాలి నానిపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు. చంద్రబాబు రక్తంలోనే మోసం ఉందని చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. అసలు నాని రక్తంలో డిఎన్ఏ ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబుపై కొడాలి నాని తేడాగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు పిల్లి మాణిక్యరావు. ఏరుగురు చూపించి ఇదేంటంటే ఎవరైనా ఏరుగు అంటారు, ఒక పందిని చూపించి చివరికి ఇదేంటంటే కొద్దిగా కన్ఫ్యూజ్ పడ్డా ఇది పంది అని చెబుతారు. అంటే ఏ జంతువును చూపించినా ఎవరైనా గుర్తుపట్టి ఇది కుక్క, ఇది నక్క, ఇది పంది అంటారు. కానీ ఆ కొడాలి నానే అనేవాడు ముఖం చూపించి ఇది ఏంటి అంటే ఇది కుక్క, పంద, నక్క, అసలు ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని ఇది ఒక వింత జంతువులాగా ఉంది, ఇదే జంతువు అని పిల్లలందరూ అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు కొడాలి నాని ముఖం చూసి, కొడాలి నాని హావభావాలు చూసి, కొడాలి నాని భాష చూసి ఒక వింత జంతువు ఏమన్నా ఇక్కడికి వచ్చిందా ఈ రాష్ట్రంలో చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. నిజమే, ఈ రాష్ట్రంలో ఈ వింత జంతువు ఇప్పటి వరకు బయటపడలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి కార్ఖానాలో, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రయోగశాలలో రకరకాల డిఎన్ఏలు తీసుకొచ్చి ఆ డిఎన్ఏల తోటి ఒక జంతువును తయారు చేస్తే ఆ జంతువును జూలో నుంచి బయటకు దిల్చే ఇదిగో ఈ కొడాలి నాని లాగుందని చెప్పేసి అందరూ అనుకుంటా ఉన్నారు. బుద్ధి ఉందా కొడాలి నాని నీకు? చంద్రబాబు నాయుడు గారి రక్తంలో మోసం ఉందని మాట్లాడతావా? చంద్రబాబు నాయుడు గారి రక్తంలో మోసం కాదు, అసలు నీకు డిఎన్ఏ ఉందా లేదా అడుగుతా ఉన్నా. ఒక కులానికి, ఒక వంశానికి, ఒక మనిషికి డిఎన్ఏలు ఉంటాయి, కానీ నీ డిఎన్ఏ ఏందో అర్థం కావట్లేదు. నీ డిఎన్ఏ రకరకాల నేర ప్రవృత్తికి సంబంధించినటువంటి రక్త నమూనాలన్నీ సేకరించి ఒక చోట చేర్చి ఒక జూలో పెట్టి ఒక ప్రయోగం చేసి ప్రయోగశాలలో నుంచి ఒక జంతువు, వింత జంతువుని బయటకు తీస్తే వచ్చినటువంటి వాడివి నువ్వు. నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావు. ఏం మాట్లాడతావు? చంద్రబాబు నాయుడు గారు వాడుకొని వదిలేస్తాడు, చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా వాడుకుంటాడు వదిలేస్తారని చెప్పేసి నువ్వు మాట్లాడతావు. చంద్రబాబు నాయుడు గారు వాడుకొని వదిలేస్తాడు, చంద్రబాబు నాయుడు గారు వాడుకొని వదిలేస్తారంటే నాకు అర్థం కాల. నేను సీక్వెన్స్గా ఒకటి చూశాను. అంతకుముందు దేవినేని ఉమా మహేశ్వరరావు గారి గురించి దేవినేని ఉమా గారు ఉమానా ఉమాకానా అన్నాడు. ఏందబ్బా ఉమాక్క అంటున్నాడు, ఈయన ఏమైనా తేడాగాడా అని చెప్పేసి నేను నానిని చూసి, కొడాలి నానిని చూస్తే కొంచెం తేడాగాడనిపించింది. ఈరోజు ఇందాక కొడాలి నాని ప్రెస్ మీట్ చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. కొడాలి నాని ప్రెస్ మీట్లో నన్ను వాడుకున్నాడు, చంద్రబాబు నాయుడు వదిలేశాడు, నన్ను వాడుకున్నాడు చంద్రబాబు నాయుడు వదిలేశాడు, లేకపోతే రాష్ట్రాన్ని వాడుకున్నాడు చంద్రబాబు నాయుడు వదిలేశాడు అంటే పాపం ఈయన అప్పుడు మా పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఈయన్ని వాడుకొని వదిలేసేయడం అని అనుకున్నా, కానీ ఇంకొక పద్ధతిలో వాడుకున్నారేమో అని నాకు అనుమానం వస్తూ ఉంది తను చూస్తూ ఉంటే.